వెల్కమ్ టు శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్. కార్తీక పురాణం 22వ రోజు పారాయణం. నారదవు వాచ ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుడి మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది. రాక్షస సేన విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఆ రణోద్యోగాన్ని ఎగిరిన దేవతలు ఇంద్రుణ్ణి ముందు ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు. ఓ దేవాది దేవా, ఇన్నినాళ్ళు వాడి వల్ల మేము పడుతున్న ఇక్కట్లు అన్నీ నీకు తెలుసు. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం, మా రక్షణార్థం వాడిని జయించు తండ్రి అని ప్రార్థించారు. నేను వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనని, కేశవ, గత జగడంలోనే ఆ జలంధరుడిని యముని పాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడి ఇంట్లో కాపురం ఉండడమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వల్ల పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వాడిని జయించు అని చెప్పాడు. అందుమీదట శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శాస్త్రాల వల్ల గాని నా చేత గాని మరణించేవాడు కాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్ర శస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. పుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము, భీషణ, జ్వాలా సముదాయ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1 కోటి ఏనుగులు, 1 కోటి గుర్రాలు, 1 కోటి కాల్బలగములతో కైలాస భూములకు చేరిన జలంధరుణ్ణి దేవతలు, ప్రమదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి ఎదుర్కొన్నారు. 2 తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరు పక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరి మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమీ ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకింపసాగింది. పరస్పర ప్రయోగితాలైన శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గదాద్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథ గజాదుల కలేబరాలు, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమద గణోపహతులైన దైత్యులని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేశాడు. ఈ సంగతి ఈశ్వరుడి చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్యా అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైన తాలు జంఘోదర వక్త్రస్తనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలి చేరింది. రావడం రావడమే పేరు మోసిన రాక్షసులందరినో తినేసింది. ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది. మరణించిన వాళ్లను మళ్ళా బతికించే శుక్రుడు లేకపోవడం వల్ల ప్రమాదగణ విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదిరైపోయింది. అందుకు కినిసిన శుంభ నిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణిత శర పరంపరతో శివగణాలను నిరోధించసాగారు. నేను చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్త సిక్తదేహులు అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగారు. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిసింభుడితోనూ ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నిసింభుడి బాణాగతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది. నందీశ్వరుడు తన పారపరంతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనస్సును, సారథిని నాశనం చేసేశాడు. అందుకు కోపంతో కాలనేమి నందీశ్వరుడి ధనస్సును ఖండించాడు. వృద్ధుడైన నంది శూలాయుధంతో కాలనేమిని ఎదుర్కొన్నాడు. కాలనేమి ఒక పర్వత శిఖరాన్ని పెకలించి నందిని మోదాడు. నంది మూర్చపోయాడు. వినాయకుడు తన బాణాలతో శుంభుడి సారథిని చంపివేశాడు.
అందుకు కోపంతో శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకను బాణాలతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలను ధరించి కాలినడకన శుంభుడిని చేరి వాడి వక్షస్థలాన్ని గాయపరిచాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశుంభులిద్దరూ ఒకేసారిగా గణపతితో కలయబడ్డారు. ఇది గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకుడికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైరవ భేతాల పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుడి విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములు ఇద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, 9 బాణాలతో నందీశ్వరుణ్ణి, 20 బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి మూర్ఛ పోగొట్టి భీషణమైన సింహ గర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాలను, పతాకాన్ని, గొడుగును నరికివేశాడు. మరో 3 బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరిగా అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు విగత స్పృహుడయ్యాడు. 22వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.